సింహరాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు కానీ కొంత అసౌకర్యమైనటువంటి ఆలోచనల ద్వారా చెడు ఆలోచనలు మొదలైనటువంటి వాటిని పొందడం ద్వారా మీరు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది అందువలన తక్కువగా ఆలోచిస్తుండడం ఎక్కువగా జపం చేస్తుండడం ఎక్కువ శ్రేయస్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది అందువలన శత్రువుల చేత కూడా మీరు పొగడపడతారు గౌరవించబడతారు ఈ పరిస్థితి వలన శత్రువులను గుర్తించడం అనేటువంటి శక్తి తగ్గిపోతుంటుంది అది తర్వాతి కాలంలో నష్టాన్ని ఇచ్చే అవకాశం ఉన్న దృష్టిగా ఎవరు అనుకూలంగా ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆర్థిక సమస్యలకు అవకాశం లేదు కానీ ఆరంభంలో కొంత ధన వ్యయం అవకాశం ఉంది ఆ ధన వ్యయము అనేటువంటిది మనం స్వీకరించేటువంటి విధానాన్ని ఉంటుంది అంటే మంచి పనులకు ఖర్చు కావచ్చు చెడు పనులకు ఖర్చు కావచ్చు చెడు పనులకు ఖర్చు అయ్యేటువంటి విషయాల్లో నియంత్రణ ఎక్కువగా అవసరం ఆ నియంత్రణను కూడా మనకు శ్రీ హైగ్రీవాయమహ అనే మంత్రం బాగా ఇస్తుంది అందువల్ల విద్యార్థుల్లో కూడా అన్య విషయాలైన మనసు వెళ్ళిపోకుండా నియంత్రించేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువ సమయంలోనే ఎక్కువ మందితో సత్ఫలితాలను ఎక్కువ మంది యొక్క పరిచయాలను పెంపొందించుకునే అవకాశం ఉంది మీ ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది క్రీమ్ అత్యుతానంతకు ఉందా అనే నామం మీకు బాగా ఉపకరిస్తుంది ముఖ్యంగా పక్షులకు గింజలు వేయడము చీమలకు నూకలు వేయడము మొదలైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేవిగా ఉంటాయి మీ కార్య సాధనకు ఎలాగా ఉపకరిస్తాయి లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించడం ద్వారా ఎక్కువ పనులను త్వరిత కాలంలో చేయగలుగుతారు కొన్ని సందర్భాలలో మీరు చేసినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతాలుగా ఆశ్చర్యజనకాలుగా ఇతరులకు కనిపిస్తుంటాయి కానీ మీ యొక్క మెడుకోలు మీకు తెలుసు కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క అమాయకత్వమే మీ గౌరవానికి కారణమవుతుంది అనే విషయాన్ని గుర్తించి వ్యవహరించడం వలన ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు వృత్తి స్థానంలో సానుకూల ఫలితాలకు అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా శ్రీ రాజమాతంగిని మహానే మంత్రాన్ని చూపించుకోవడం ద్వారా అనుకూలమైన సత్ఫలితాలు సాధిస్తారు మీరు చేసే పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీకు ప్రయోజనాత్మకంగా ఉంటాయి అంతేకాకుండా అందరినీ ఆకట్టుకోవడం ద్వారా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం తప్పనిసరి ఆర్థికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఏకోన్ముఖం చేస్తూ సద్వినియోగం చేయడం అవసరం అలా కాకుండా విచ్చలుడిగా ఖర్చు చేయడం ద్వారా ప్రతి అంశము కూడా అత్యవసరంగానే కనిపిస్తుంది తర్వాత అనవసరమైన విషయం తెలుస్తుంది అప్పుడు ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది